ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఓసారి గోచారం గమనిద్దాం. గోచారాల్లో వృషభ రాశిలో రాహు సంచారం నడుస్తోంది. అలాగే మనకి ఇక్కడ వృశ్చికంలో కేతువు శుక్రుడి సంచారం నడుస్తోంది. తర్వాత ఇక్కడ అష్టమంలో రవి బుధుల సంచారం నడుస్తోంది. భాగ్యంలో శని గురువుల సంచారం నడుస్తోంది. తర్వాత ఇక్కడ ద్వాదశంలో కుజ సంచారం నడుస్తోంది. అయితే ఈ సంచారం అనేది, ఈ గోచార ప్రభావం అనేది ఏదైతే ఉంటుందో, ఇది 4వ తారీఖు తర్వాత నుంచి కొంత మార్పు అనేది కనపడుతోంది. ఆ మార్పు ఏమిటి అని కనుక మనం చూస్తే, 4వ తారీఖున శుక్రుడు ఇక్కడ వృశ్చిక రాశి నుంచి తప్పనిసరిగా ఇక్కడ మనకి ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 5వ తారీఖున బుధుడు ధనుర్రాశి నుంచి మకరంలోకి ప్రవేశించటం, 15వ తారీఖున రవి మా ధనుర్రాశి నుంచి మకరంలోకి ప్రవేశించటం, 26వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వెళ్ళటం, అలాగే 28న శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి క్షమించాలి, అలాగే 28న శుక్రుడు ఇక్కడ మనకి మకరంలోకి ప్రవేశించటం మనం గమనించవచ్చు. దీని ప్రకారంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం. ఇక్కడ తప్పనిసరిగా వీరికి కొంతవరకు భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ అనేవి ఉండటం గమనిస్తూ ఉంటాము. అలాగే కొంత ఫైనాన్షియల్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉండటం గమనిస్తూ ఉంటాము. కొంచెం మానసికంగా శారీరకంగా కూడా వీరు ఎక్కువగా శ్రమకి గురవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం, 4వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ గ్రహాల మార్పు వలన చాలా వరకు కూడా వీరికి కొంచెం పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఏ విధంగా వీరికి పాజిటివ్గా ఉంటుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే శుక్రుడు సప్తమం నుంచి అష్టమంలోకి మారుతాడో, అంటే ఇక్కడ మారటం ఒకటే మనం తీసుకోకూడదు, ఇక్కడ కొంతవరకు కూడా ఆయన సప్తమ స్థానం నుంచి, అంటే వృశ్చికం నుంచి ఇక్కడ కేతువు నుంచి కూడా బయటికి వచ్చి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగే విషయం ఏమిటి అని అంటే, తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఏదో ఒక కారణంతో వీళ్ళు దూరంగా ఉండటం 100% గమనిస్తాం. కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా వరకు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా పాజిటివ్ పాయింట్. ఆర్థికంగా వీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, బిజినెస్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అవి మళ్ళీ మనకి రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే లోన్స్ తెచ్చుకోవటం కానీ ఇలాంటివి చేసిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు వీరికి రిలీఫ్నిచ్చే ఇష్యూస్గానే మనం చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా వీరు ఇప్పుడు ఇక్కడ ఒక నెల క్రితం వరకు కూడా డిసెంబర్ అంతా కూడా లోన్స్కి వాటికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ 4వ తారీఖు తర్వాత నుంచి లోన్స్ అవి శాంక్షన్ అయ్యేందుకు గవర్నమెంట్, అంటే ముఖ్యంగా బ్యాంక్ రిలేటెడ్గా మీరు కనుక లోన్స్ అప్లై చేసుకొని ఉంటే, తప్పనిసరిగా ఆ లోన్స్ అవి కూడా మీకు శాంక్షన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది చాలా కొంతవరకు, అంటే ఎవరికైతే ఇక్కడ ఆస్తి పరంగా, అంటే వీళ్ళు ప్రాపర్టీస్ అవి కొనేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, తర్వాత కొంతవరకు ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు, కొంతవరకు కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు, వీరందరికీ కూడా ఇది చాలా 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 పాజిటివ్ పాయింట్. ఇంక ఇక్కడ సంతాన పరంగా మనం తీసుకుందాము. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇది మీరు 5వ తారీఖు తర్వాత నుంచే గమనించగలరు. వీరికి ఉద్యోగ పరంగా, అంటే ఇక్కడ ఎవరైతే ఇమ్మీడియట్గా, అంటే ఇంజనీరింగ్ అయిపోగానే క్యాంపస్ సెలెక్షన్స్ అంటూ ఉంటారు, క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్తున్న వారే అనుకుందాం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు మామూలుగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు అనుకుందాం, లేకపోతే గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తప్పనిసరిగా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వారి గురించే అనుకుందాము. ఇలాగ వీరి అందరికీ కూడా చాలా వరకు అనుకూలించే మాసం అన్నమాట ఇది. కాబట్టి ఉద్యోగం ప్రైవేటు అలాగే గవర్నమెంట్ ఈ రెండు రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి విశేషంగా కలిసి వస్తుంది. వారు పడుతున్న కష్టం ఏదైతే ఉందో, డిసెంబర్ మాసం అంతా వారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడంలో, చాలా ప్లానింగ్ చేయడంలో చాలా వరకు వాళ్ళు సమయం కేటాయించుంటారు. తప్పనిసరిగా ఈ మాసంలో వీరికి మంచి అభివృద్ధి కనపడటం, ఆదాయపరంగా అభివృద్ధి కనపడటం, బిజినెస్లో గ్రోత్ అనేది రావటం, గవర్నమెంట్ రిలేటెడ్గా కొంతమంది గవర్నమెంట్తో టైఅప్ చేసి బిజినెసెస్ చేస్తుంటారు, వారికి చాలా వరకు కలిసి రావటం, సంతానానికి విశేషంగా కలిసి రావటం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా మంచి విషయం ఏమిటి అంటే, సంతానం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా ఇక్కడ సంతానం కోసం చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళకి చాలా చక్కటి మంచి సంతానం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి అనుకూలత, సంతానానికి అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, అలాగే ప్రాపర్టీస్ కొనేందుకు అవకాశాలు, ఇవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి. చాలామంది స్నేహితులు అవుతారు, చాలామంది మిత్రులు అవుతారు, చాలామంది మీకు పరిచయస్తులు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కెరియర్ పరంగా గ్రోత్ అనేది చాలా చాలా అద్భుతంగా మీరు పెరగటము, ఎదగటము అనేది మీరు గమనిస్తారు. చాలా చక్కగా పబ్లిక్లోకి రావటము,
తర్వాత అనుకోని విధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఖర్చులు మాత్రం కొంత ఆర్థికంగా ఎంత బాగా మీకు అనుకూలంగా ఉన్నా ఖర్చులు మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాగే మీరు తీసుకున్న లోన్స్ కూడా తీర్చేందుకు మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయాల్లోనే మీకు కొంచెం నెగటివిటీ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు రుణాలు అనేవి తీర్చుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. గనక మంగళవారం పూట తప్పనిసరిగా రాహుకాలంలో గనక ఎర్రటి ఒత్తులు వేసి మట్టి కుండలో వీరు ఆవ నూనె గనక వేసి వెలిగించి దానిలో ఎర్రటి అక్షింతలు గనక వేస్తే తప్పనిసరిగా మీకున్న రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఇక్కడ మనకి ఇంకొక అనుమానం వస్తూ ఉంటుంది. దీంతోపాటుగా కుజస్తోత్రం చదువుతూ ఉండండి. కుజస్తోత్రం ఒకటి చదవటము, ఇంట్లో దీపారాధన చేయాలా, తులసికోట దగ్గర దీపారాధన చేయాలా అని అనుమానం వస్తుంది. మీ పూజా మందిరంలో కూడా మీరు చక్కగా ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇది గనక మీరు చేస్తూ అలాగే ఇక్కడ కుజస్తోత్రం గనక పఠిస్తూ ఉంటే మీకు చక్కటి ఫలితాలు రావటం మీరు గమనిస్తారు. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం.